హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ వ్యూవర్స్, నమస్తే. ఎలా ఉన్నారందరూ? ఈరోజు వీడియోలో మనం ఎంతో కమ్మగా మరియు మనసారా హాయిగా తినాలి అనిపించే కొబ్బరి పాల పులావ్ని లేదా మనం ఎంతో ఇష్టంగా పిలుచుకునే కొబ్బరి అన్నాన్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పులావ్ని ఎంతో ఈజీగా అలానే ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే కంగారు లేకుండా శ్రమ పడకుండా చిటికలోనే తయారు చేసుకోవచ్చు. నేను ప్రెషర్ కుక్కర్తో బాస్మతి రైస్ ఉపయోగించి చూపించబోతున్నాను. ఈ వీడియోలో కొబ్బరి నుండి పాలని ఎలా తీసుకోవాలో నుంచి స్టెప్ బై స్టెప్ పులావ్ తయారయ్యేదాకా స్లోగా కొలతలతో సహా చూపించబోతున్నారు. మరి అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా కొబ్బరి పాల కోసం ఇక్కడ నేను 2 కొబ్బరికాయల నుంచి కొబ్బరిని తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. కొబ్బరి చిప్ప నుండి కొబ్బరిని ఈజీగా తీయాలంటే ముందుగా ఆ కొబ్బరి చిప్పల్ని 1 అరగంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి తీస్తే ఈజీగా కొబ్బరి వస్తుంది. ఇలా ముక్కలుగా చేసుకున్న కొబ్బరి ముక్కల్ని కొద్ది కొద్దిగా మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ని ఒక స్ట్రైనర్లో వేసి వడకట్టుకొని పాలుని పిప్పిని వేడి చేసుకోవాలి. చూడండి, నాకు 2 కొబ్బరికాయలకి సుమారు 1.5 లీటరు చిక్కటి కొబ్బరి పాలు వచ్చాయి. పులావ్ కోసం నేను సుమారు 3 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని వాడుతున్నాను. బియ్యాన్ని శుభ్రంగా కడిగి 1 అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కాగిన తర్వాత అనాస పూలు, మరాఠీ మొగ్గ, లవంగాయలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా మరియు బిర్యానీ ఆకు వేసి దోరగా వేపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి. వీటిలోకి 1.5 నుంచి 2 స్పూన్ల ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇందులోకి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలిపి మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. ఈలోపు నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు లేకుండా వంపుకొని బియ్యాన్ని కుక్కర్లోకి వేసుకోవాలి. వీటిని కాస్త నిదానంగా కలుపుకోవాలి.
తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. పుదీనా ఎక్కువ అయితే కొబ్బరన్నం ఫ్లేవర్ మారిపోతుంది, కాబట్టి కొద్దిగా వేసుకోండి. బియ్యాన్ని కొలిచిన గ్లాస్తోనే 1 to 1.5 గ్లాస్ పరిమాణంతో కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. నేను 3 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను, కాబట్టి 4.5 గ్లాసులు కొబ్బరి పాలు వాడుతున్నాను. పాలు పోసిన తర్వాత మెల్లగా ఒకసారి కలుపుకోవాలి. చివరిగా 1.5 స్పూన్ బిర్యానీ మసాలా వేసి ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. అంతే, ఎంతో సింపుల్గా 1 నిమిషాల్లో తయారు చేసుకునే ఒక స్పెషల్ పులావ్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా కొబ్బరి ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దీంతో ఏ నాన్ వెజ్ కర్రీ అయినా, వెజిటేబుల్ కుర్మా అయినా, పనీర్ మసాలా అయినా సూపర్గా ఉంటుంది. చివరిగా ఒక మాట, మనం ఎన్ని రకాల బిర్యానీలు తిన్నా అబ్బబ్బబ్బా కొబ్బరన్నం రుచే వేరండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఆ డిష్ని ఒక ఫోటో తీసి మన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో #ట్యాగ్ మధుర రుచులు ఇట్లు మీ మధు అని ట్యాగ్ చేయగలరు. అలానే టేస్ట్ ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలపగలరు, తెలుపుతారు కదా మరి. అంతే, మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.